ఆల్ ఇండియన్ గాడ్స్. ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. అందుకేనేమో నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చావు. నా పిల్లానికేమో సోకెక్కువ, కూతురికేమో సిగ్గెక్కువ. ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఒక టెన్షన్ ఉంటుంది, తమ కూతురు ఎవరితోనున్నా లేచిపోతుందేమోనని. బట్ నాకు ఆ టెన్షన్ లేదు. వాట్ ఏ డాటర్, వాట్ ఏ డిసిప్లైన్, వాట్ ఏ డెడికేషన్. నమస్తే సార్. నమస్తే. మీరు? నేను శ్వేత, కాలేజ్ మెట్నే. ఓ, అమ్మాయి కోసమా? అవును సార్. రండి రండి. ఏం తీసుకుంటారు? కాఫీ. థ్యాంక్ యూ. భయపడకండి, అది నా భార్య. హాయ్. పెళ్ళైన కొత్తల్లో కొంచెం మోడర్న్ గా కనిపించవే అన్నాను. 25 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నది. కొత్త వాళ్ళు చెప్పి హాల్లోకి రావద్దు చెప్పానా? మేడం విడిగా చూస్తే గుర్తుపట్టలేమేమో సార్. నీకు ఆ ఛాన్సే లేదు. ఆ పేడ లేకుండా అది బయటికి రానే రాదు. పెళ్ళైన దగ్గర నుంచి దాని ఒరిజినల్ ఫేస్ నేనే 4-5 సార్లు చూశాను. అవునా? నీకు ఆ సందేహం ఉంటాడు చూడు. మీ ఇల్లు ఏదో రెంట్కుందని చెప్పారు. ఇలాంటి విషయాలు మా అమ్మాయి డీల్ చేస్తుంది. పిలవండి సార్, డీల్ చేద్దాం. అమ్మాయి రాత్రంతా ఫుల్గా చదివి పొద్దున్నే లేచి పూజ చేసుకుంటుంది. అమ్మాయి ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. ఆ విషయం నాకు బాగా తెలుసు సార్. అదిగో గంట ముగింది, పూజ అయిపోయింది. అమ్మా శ్వేత, నా ఇంటి గజ్జల మూత ఒక్కసారి ఇలా రమ్మా. ఈ గెటప్ ఏంటే? పిలిచారా నాన్నగారు? అవునమ్మా, మన ఇంట్లో ఆ ఖాళీగా ఉన్న పోర్షన్ అద్దె కావాలని ఎవరొచ్చారో చూడు. వచ్చింది మగవారా లేక ఆడవారా నాన్నగారు? వాట్ ఏ డాటర్. దిట్టంగా కండలు, దట్టంగా మీసము ఉన్న మగవాడేనమ్మా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్నగారు, హాల్లో మగవాళ్ళు వచ్చినప్పుడు నన్ను పిలవద్దని. హాయ్ బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. వాట్ ఏ డాటర్ కదా. వచ్చింది మీ కాలేజ్ మేట్ అమ్మా. ఇంట్లో పాప్కార్న్, బయట ఫరక్కానా? ఏంట్రా, నేను కాలేజ్ నుంచి లిఫ్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు నా ఇంట్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నావా? సారీ అండి, నేను మీకు ఇల్లు ఇవ్వలేనండి. మీరు ఇంకా బయలుదేరండి. వస్తాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ, మంచి రికమెండేషన్ తో వచ్చానండి. ఏ రికమెండేషన్లు పంచేయవని చెప్పండి నాన్నగారు. ఎవడు ఎవడు నా కట్టొచ్చేవాడెవడు, నన్ను పడగొట్టేవాడెవడు, నాతో ఢీ కొట్టేవాడెవడు, ఎవడు ఎవడు? చూసారా, తీసాను కూడా. నాన్నగారు, రికమెండేషన్ చాలా హెవీగా ఉంది, తాళాలు ఇచ్చండి నాన్నగారు. వదిలేండి, మీకు అంత కష్టంగా ఉంటే ఇక్కడ మంచిది కాదు. నాకు కష్టం లేదండి, మేము చాలా హ్యాపీ. మీరు ఇక్కడ ఉంటేనే కదా నేను ఇక్కడ హ్యాపీగా ఉండేది. మీరు ఇక్కడే ఉండాలి నాన్నగారు. తాళాలు ఇచ్చండి నాన్నగారు. దేవుడా, నా ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు చూద్దండి. వీడేంటి జేమిచ్చే పెట్టుకున్నాడు, వీడు గుచ్చేద్దాం. ఎంత జాగ్రత్త అనుకున్నా, ఇదా మ్యాటరు. ముందు అమ్మాయి ఉంటే వెనక దేశాన్ని దోచేస్తున్నా పట్టుకు. తెలుగా వీడికి ఇస్తా చూడు జలకు. హే స్మార్ట్, యూ కమ్ నాట్ దట్ బ్లాక్. ఆజా ఆజా రే మేరే రాజా, ఆజా. ఏం కావాలి? నీ ప్రాణం కావాలి, ఇస్తావా? జరిగేదేదు ఏదడిగా. గర్రం ఉందా? ఉంది. ఏ ఊరు మీది? గర్రం అంటే చర్మం ఊడి రావాలి. ఏడొచ్చిందిరా ఊళ్ళో? జా గరం చాయ్ తీసుకురా. ఏమ్రో, అదే కప్ తీసుకొచ్చినందా నక్కలు చేస్తున్నావా? ఏమ్రో, నా ముక్కుటి కూర్చున్నావు.
అందంగా స్మార్ట్ గా ఫీల్ అవుతున్నావా? మీసాలు తీసేస్తే నీకంటే స్మార్ట్ గా ఉంటారా? జా, చర్మం ఊడితే చాలా మొత్తం వేలోడాల. ఏం బ్రో దమ్కిస్తున్నావా? రేయ్, నా కళ్ళు మాత్రమే జెంటిల్ రా, బాడీ ఓకిరి. ఏం బ్రో కంట్రోలింగ్ గా వద్దు, మారు, ఇద్దర్ దిగ్, ఉదర్ నాయ్, ఉదర్ నాయ్, అక్కడ కాదు, ఇద్దర్ ఇక్కడ, ఉదర్ పాత్కార్, మారు, మారు, దిగ్, మారు, ఇద్దర్ మారు, దిగ్, 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 రేయ్, సూపర్ మారు, మారు, రేస్ కుమార్. అన్న నమస్తే అన్న. రే ఇంతన్న అంతరించిపోతున్నా ఇంద్రా, నువ్వు అవసరం రా నీకు. ఏయ్ తూ కోనే బే బిచ్ మై కోనే తూ ప్రచప్ అన్న, నువ్వు వెళ్ళా, నేను చూసుకుంటా. ఏయ్ ఆడుండాలి, నన్ను చూడాలి, నాతో మాట్లాడాలి. రాయ్, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. దేఖరా, దేఖరా, గన్ని బాయ్ తెలుసా నీకు? గన్ని బాయా? ఆ బాయ్ నే కొట్టిన బాయ్. ఉల్లు చేసా దిగరే, ఏమైతే నాకు? ఆ గన్ని బాయ్ నేనే రా. అరే ఓ బట్టేవా, నువ్వు గన్ని బాయ్, నేను ఉల్లు బాయ్. గన్ని బాయ్ని కొట్టే బాయ్ ఆ బాయ్. చల్ చల్ బే, నా నువ్వే మాట్లాడు. పుట్టి కలి కలి పుట్ 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 పుట్. దేఖరా, ఇంకోసారి జేబులు కట్ చేసామనుకో. పాస్పోర్ట్ పని అయిపోయింది, వీసా సంగతి చూడాలి. అజయ్, నువ్వు కరుణ్ నుంచి స్వప్నం తీసుకుంటా చెప్పి పోలీసులు దొరికిపోయింది. మీకు ఇక్కడేంట్రా పని? జనం పోగైతే ఏం జరుగుతుందో చూద్దామని. ఏంటి చూసేది? వెళ్ళండి, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసే వచ్చాం. కప్పు కొడతామని ఒట్లు వేయడం కాదు, కొట్టి చూపించాలి. కప్పు గెలిచేదాకా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సార్, స్నిఫర్ డాగ్స్ అంది వేలే ఉన్నాయి సార్. గుడ్, గో. స్నిఫర్ డాగ్స్ అంటే వాసన చూసి ఫాలో అయ్యి మీ ఇంటికి వచ్చి ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే. అంత మంచిది కాదు, దొరికిపోయేలా ఉన్నా. ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా? ఎవరా స్వప్న? స్వప్నానా? స్వప్న ఎవరు? చెప్తావా? నాతో చెప్పమంటావా? నీకు దండం పెడతాను, ఎవరితో చెప్పదు ప్లీజ్. సరే, ఏంటి కదా ఆశ? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? చెల్లెలే నాకైనా నువ్వే కదా. విషయానికి రా తమ్ముడు. ఎవరా స్వప్న? అది స్వప్న, స్వప్న. ఇక్కడి నుంచి నువ్వేం చెప్పినా వింటాను. కాబట్టి రూమ్ నువ్వే తీసేసుకో. మమ్మల్ని మాత్రం గంట నుంచి గట్టెక్కించవా ప్లీజ్. మీరిద్దరు వెంటనే డాబా మీద పారిపోండి, ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. థాంక్స్ లాలీపాప్. సార్, కిడ్నాపర్ తల తెలివైన వాళ్ళ ఉన్నాడు, ఎక్కడ ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. స్నిఫర్ డాగ్స్ వల్ల కూడా ఏం లాభం లేకపోయింది. అసలు మనల్ని మిస్లీడ్ చేయడానికి ఏరియాలో జిప్సీని వదలాలనిపిస్తుంది. అయినా ప్రయత్నాలు ఏమి ఆపదు, కావాలంటే టాస్క్ ఫోర్స్ సపోర్ట్ తీసుకోండి. ఓకే, ఓకే సార్, గో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.